మన కోసం మన ముందు తరాల కోసం నిన్న నెల్లూరు జిల్లాలో గ్రామ సచివాలయ మహిళా పోలీసులకి యూనిఫామ్ కుట్టించి ఇచ్చే విషయంలో ఎంతో మంది మహిళా టైలర్స్ ఉండగా ఎంతోమంది అనుభవమైనటువంటి మహిళా టైలర్స్ ఉండగా ఒక మగ టైలర్స్నే తీసుకొచ్చి ఆ మహిళా పోలీసులకి మెజర్మెంట్స్ తీపించటం అనేది ఎంత దారుణమైనటువంటి చర్య అండి ఒక్కసారి ఆ ఫోటో కనుక సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫోటో చూస్తుంటే మహిళలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు చాలా సిగ్గుపడుతున్నారు అలా లైన్లో నిలబెట్టి అందరూ లేడీస్ ఉంటే ఒక పురుషుడు ఆ కొలతలు తీసుకోవటం అనేది అసలు ఎంత జుగుప్సాకరంగా ఉందంటే చూసే వాళ్ళకి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక్క మహిళా టైలర్ కూడా వైసీపీ ప్రభుత్వానికి కనిపించలేదండి పురుష టైలర్సే కనిపించారా ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకెళ్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఆర్థికంగా రా రాజకీయ పరంగా సామాజిక పరంగా అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం టైంలో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి విద్యాపరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఒక అభివృద్ధి కలుగజేశారు ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఒక సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ముందుకెళ్లే విధంగా వాళ్ళని తీర్చిదిద్దారు ఈ రోజున వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి మహిళల్ని అవమానపరుస్తున్నారు మహిళల్ని అగౌరవపరుస్తున్నారు మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ప్ర ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది మీకు అనిపించట్లేదండి ఈ రోజున హోంమంత్రి గారు ఉన్నారు మహిళా కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారండి మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు ఎన్నో దారుణాలు ఈరో ఈ రోజున రాష్ట్రంలో గత దగ్గర దగ్గర మూడు సంవత్సరాలుగా జరుగుతుంటే ఏ మహిళకు కూడా వైసీపీ ప్రభుత్వంలో మాట్లాడరు ఖండించరు ఇంతమంది మహిళా టైర్ల టైలర్స్ ఉండేగా ఒక పురుషుండే టైలర్తో ఎందుకు కొలతలు తీపిచ్చారండి ఆ అవసరం ఎందుకు వచ్చింది మహిళల ఆత్మ గౌరవంతో ఈ రాష్ట్రంలో బతకనేవరా వైసీపీ ప్రభుత్వం ఈ రోజున మూడు సంవత్సరాలు అవుతుంటే ఎంతో మంది మహిళల మీద రాష్ట్రంలో అగాయిత్యాలు దాడులు జరిగిన ఎంతో మంది మహిళలు ప్రాణాలు పోయిన ఆ కుటుంబాలు కన్నీటిమయమైపోయాయి ఆ కుటుంబాలకి న్యాయం చేసింది లేదు ఆ చనిపోయిన బిడ్డలకి ఆత్మశాంతి కలిగించింది లేదు సీఎం గారి ఇంటికి కోతవేటు దూరంలో ఒక మహిళ మీద గ్యాంగ్ రేప్ జరిగితే ఆ నిందితుడు ఆ వెంకటరెడ్డి అతను అతన్ని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకు మీ సామాజిక వర్గం అని అతను వదిలేస్తున్నారా అంటే ఆ బిడ్డ ఆ మహిళ ఏమైపోయినా సరే ఏం కాదు ఆ కుటుంబం ఏమైపోయినా సరే ఏం కాదు వెంకటరెడ్డిని మాత్రం వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయట్లేదు రాజమండ్రిలో ఒక మైనర్ బాలికని గ్యాంగ్ రేప్ చేసి దశ లేని దిశ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతే ఇప్పటి వరకు అందులో వైసీపీ నాయకుల యొక్క హస్తం ఉందని తెలిసి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఆ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున రాష్ట్రంలో ఎన్ని కేసుల్ని మహిళల మీద జరిగినటువంటి అన్యాయము అన్యాయాన్ని ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు ఆ కుటుంబాలకి న్యాయం చేయట్లేదు ఈరోజున చాలా దారుణమండి ఆ మహిళ పోలీసులకి మెజర్మెంట్ తీసుకునే విషయంలో ఫోటో తీసినటువంటి వాళ్ళ మీద ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కానివ్వండి ఇతర ఎవరైతే ఉన్నారో ఆ వీడియో తీసి సోషల్ మీడియా సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఇమీడియట్గా గా పెట్టినటువంటి కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలండి మహిళా టైలర్స్ని కాకు మహిళలకి కొలతలు తీసుకునే విషయంలో మహిళా టైలర్స్తో తీపించకుండా పురుష టైలర్స్తో మెజర్మెంట్ తీసుకున్నందుకు పై అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అది వదిలేసి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినటువంటి అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం అనేది అన్యాయం పెద్దవాళ్ళని తప్పించుకోవడానికి చిన్నవాళ్ళని బలి చేస్తున్నారు దీన్ని ఖండిస్తున్నాం ఇమీడియట్గా ఎవరి మీద అయితే ఫోటోలు రిలీజ్ చేస్తున్నందుకు వాళ్ళ మీద కేసు పెట్టారో వాళ్ళని వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేసుకోవాలని కూడా మేము టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ లేని కల్చర్ తీసుకొచ్చారు ఈ రోజున మహిళలకి ఏ రకంగా కూడా భద్రత లేదు ప్రశాంతత లేదు ధైర్యంగా తిరిగే పరిస్థితి రాష్ట్రంలో లేదు కాసినో కల్చర్ అని కొత్త కల్చర్ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి మన రాష్ట్ర పరిస్థితిని మహిళలు తలదించుకునే విధంగా కూడా దిగజార్చేశారు ఇదండి మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదా వైసీపీ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇకనైనా మహిళలు గౌరవించడం నేర్చుకోండి మహిళలకి న్యాయం చేయండి లేని పక్షంలో అదే మహిళలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు